Hello everyone, welcome to our channel TFT, Tourism Food Trend. ఈ రోజు ఈ వీడియోలో మీ అందరికీ కూడా గోధుమ పిండిని యూస్ చేసి కొమ్ములని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తున్నాను. రెగ్యులర్గా మనం ఈ కొమ్ముల్ని పంచదార పాకంతో చేసుకుని బయట స్వీట్ షాప్స్లో అది కూడా కొనుక్కొని తింటూ ఉంటాం. అయితే మరి ఆ టేస్ట్కి ఏమాత్రం తీసిపోకుండా చాలా హెల్దీగా గోధుమ పిండి అలాగే బెల్లాన్ని యూస్ చేసి కూడా మనం ఈ బెల్లం కొమ్ముల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మనకి టెక్స్చర్ కూడా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తుందన్నమాట. ఈ విధంగా తయారు చేసుకున్న ఈ కొమ్ముల్ని ఒక 8 బాక్స్లో కనుక స్టోర్ చేసుకుంటే 30 వరకు కూడా మనకి ఇవి స్టోర్ ఉంటాయి. అయితే ఇప్పుడు వీటి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ మనం ఈ బెల్లం కొమ్ముల ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని ఇందులోకి 1 కప్పు దాకా గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా వేడి చేసుకుని కరిగించుకుని పెట్టుకున్న ఘీని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఘీ ఫ్లేవర్ని ఇష్టపడని వాళ్ళు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే మీరు ఘీని కానీ ఆయిల్ని కానీ ఏది యాడ్ చేసుకున్నా వేడి చేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడే యాడ్ చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంటే మనకి ఈ రెసిపీలో సీక్రెట్ అన్నమాట. ఈ విధంగా ఘీని కానీ ఆయిల్ని కానీ యాడ్ చేసుకున్న తర్వాత మనకి పిండి మొత్తంలో కూడా బాగా కలిసేలాగా ఈ విధంగా చేత్తో బాగా పిండిని గట్టిగా ప్రెస్ చేస్తూ పిండి అంతా కూడా ఘీ బాగా పట్టించాలి. ఈ విధంగా పిండిని అంతా కూడా కలుపుకున్న తర్వాత మీకు టెక్స్చర్ అనేది ఎలా ఉండాలి అంటే పిండిని ఈ విధంగా దగ్గరికి ప్రెస్ చేసినప్పుడు మీకు ఉండ కింద ఫామ్ అవ్వాలి. ఇలా ఉండ కింద ఫామ్ అయితేనే మీకు కొమ్ములు అనేవి చక్కగా సాఫ్ట్గా మంచి టెక్స్చర్తో వస్తాయి. ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ మనం పిండి ముద్దలాగా కలుపుకోవాలి. చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా మనం ముద్దలాగా కలుపుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ పిండి ముద్ద మీద 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకుని పిండి మొత్తం కూడా ఆయిల్ని చక్కగా చేత్తో స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక మూతతో కవర్ చేసేసుకుని 20 మినిట్స్ పాటు ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మనకి పిండి అనేది నానేలోగా బెల్లం పాకం కోసం వేరొక ప్యాన్ని తీసుకుని ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం 1 కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాం కాబట్టి 1 కప్పు బెల్లం మనకి స్వీట్నెస్ అనేది పక్కా క్వాంటిటీలో సరిపోతుందండి. 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు బెల్లం అన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు దాకా వాటర్ని కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ అనేది లో టు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని బెల్లం అంతా కూడా బాగా కరిగించుకోవాలి. మనకి బెల్లం అంతా కూడా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనకి బెల్లం అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత మరొక 5 మినిట్స్ పాటు మరిగించుకుంటే ఈ బెల్లం కొమ్ములకి బాగా ముదురు పాకం రావాలన్నమాట. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా గట్టి పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఈ పిండిని మూత తీసి మరొక నిమిషం పాటు ఈ పిండి ముద్దని అంతా కూడా చేత్తో బాగా నీట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇది తప్పకుండా మర్చిపోకుండా చేయాలండి. అప్పుడే మనకి కొమ్ములు అనేవి లేయర్ లేయర్గా ఫామ్ అవుతాయన్నమాట. ఈ విధంగా 1 నిమిషం పాటు బాగా నీట్ చేసుకున్న తర్వాత ఈ పిండి ముద్దని 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. సగం పార్ట్ని మనం తీసుకుని ఒక ఫ్లాట్గా ఉండే సర్ఫేస్ మీద పెట్టుకుని చపాతీ కర్రతో మనం థిన్గా చపాతీలాగా రోల్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం ఆల్రెడీ ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసాం కాబట్టి పొడి పిండిని ఏమీ యూజ్ చేయాల్సిన లేదండి. చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది. అండ్ అలాగే ఇక్కడ మరీ పలుచుగా కూడా ఒత్తుకోకూడదు. మనకి కొమ్ములు అనేవి బాగా రావాలి అంటే చపాతీ అనేది ఈ విధమైన థిక్నెస్తో మనం రోల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఈ చపాతీ మనం రోల్ చేసుకుని పెట్టుకున్న ఈ చపాతీ అంతా కూడా ఎక్స్ట్రా ఉన్నాయి కదా, సో మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రావడం కోసం ఇక్కడ ఎక్స్ట్రాస్ అనేవి కూడా కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా ఎక్స్ట్రాస్ని కట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా 1/2 ఇంచ్ విడ్త్ వచ్చేలాగా మనం ఈ విధంగా స్ట్రైప్స్ డిజైన్లో కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ చపాతీ అంతా కూడా స్ట్రైప్స్ కింద కట్ చేసిన తర్వాత ఇప్పుడు 2 to 3 ఇంచెస్ లెంత్ ఉండేలాగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. అంతేనండి, ఈ విధంగా మనం కలుపుకొని పక్కన పెట్టుకున్న ఈ పిండి ముద్దని అంతా కూడా చపాతీ కింద ఒత్తుకుని ఈ విధంగా కొమ్ముల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను
పిండిని అంతా కూడా చక్కగా రోల్ చేసుకుని ఈ విధంగా కొమ్ములన్నీ కూడా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ అంతా కూడా మనకి బాగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఈ కొమ్ములన్నింటినీ కూడా ఆయిల్లోకి ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్లేమ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని గరిటెతో ఈవెన్గా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం గోధుమపిండితో చేసుకుంటున్నాం కాబట్టి చాలా త్వరగా ఫ్రై అవుతాయండి. ఈ విధమైన కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయిల్లోంచి తీసుకుని వేరొక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో మనం ప్రిపేర్ చేసుకున్న కొమ్ములను అన్నింటినీ కూడా ఆయిల్లోకి వేసుకుని ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను అన్ని కొమ్ముల్ని కూడా చక్కగా ఫ్రై చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసానండి. చాలా క్రిస్పీగా వచ్చాయి. మీరు స్వీట్ ఇష్టపడకపోతే ఇలాగే సర్వ్ చేసుకుని తినచ్చు. అండ్ అలాగే ఇక్కడ మనం బెల్లం పాకాన్ని ముందుగానే కరిగించుకుని పాకం తీసుకుని పెట్టుకున్నాం కాబట్టి అది ఆరిన తర్వాత కొద్దిగా గట్టి పడుతుంది. అందుకోసం జస్ట్ ఒక్క నిమిషం పాటు స్టవ్ ఆన్ చేసుకుని ఈ విధంగా పాకాన్ని వేడి చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకుని పెట్టుకున్న ఈ బెల్లం కొమ్మలు అన్నింటినీ కూడా యాడ్ చేసేసుకుని పాకం అంతా కూడా మనకి బాగా పట్టేలాగా పైకి కిందికి తిప్పుతూ చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మరీ ఎక్కువగా తిప్పితే కొమ్ములు అనేవి విరిగిపోతాయండి. సో అందుకోసం చాలా కేర్ఫుల్గా మీరు ఈ కొమ్ములకి పాకం అనేది బాగా పట్టించుకోవాలి. ఒకవేళ మీరు గరిటెతో తిప్పుకోవడం గనక ఇబ్బంది అనుకుంటే ఈ విధంగా బౌల్ని పైకి కిందికి షేక్ చేయండి. అప్పుడు కూడా మనకి పాకం అనేది కొమ్ములకి చాలా చక్కగా పడుతుందన్నమాట. ఈ విధంగా మనం బెల్లం పాకం పట్టించుకున్న తర్వాత ఈ కొమ్ములని అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుని కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలి. మనకి ప్యాన్లోనే ఉంటే పాకం అనేది ఆరిన తర్వాత లేయర్ లేయర్ కింద కడుతుందండి. అలా ఇష్టపడే వాళ్ళు అందులోనే ఉంచుకోవచ్చు, లేదు అనుకుంటే ఈ విధంగా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కంప్లీట్గా ఒక పక్కన పెట్టి చల్లారనివ్వాలి. సో చూసారు కదండి, మనకి ఈ బెల్లం కొమ్ములు అనేవి కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ప్లేట్ నుంచి ఒక్కొక్కటిగా ఈ విధంగా సపరేట్ చేసుకుంటూ వేరొక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా మంచి టెక్స్చర్తో చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా వచ్చాయండి. చూడటానికి చాలా బాగున్నాయి అనిపిస్తున్నాయి కదూ. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ బెల్లం కొమ్ములని ఒక 800 బాక్స్లో కనుక స్టోర్ చేసుకుని పెట్టుకుంటే మనకి 30 డేస్ వరకు కూడా స్టోర్ ఉంటాయి. అయితే మరి ఈ రెసిపీని తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనే విషయాన్ని మీ కామెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. మరిన్ని కొత్త టేస్టీ రెసిపీస్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం టీఎఫ్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్.